సో ఈ చెంచు ట్రైబ్స్ గురించి మేము వీడియో చేయాలనుకుంటామంటే మీ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఏదన్నా గ్యాదర్ చేద్దామని చెప్పేసి వచ్చాము. కాదు, అప్పట్లో మీ చిన్న వయసులో మీరు ఎలా ఉండేవాళ్ళు? చెంచులో గొప్పతనం ఏమిటంటే వీళ్ళకి శివగణాలు అని. అయితే ఐటీడీఏ ఆఫీసర్ ఆయన చాలా మంచి హృదయం ఉన్నట్టుంది, జీప్ అరేంజ్ చేశాడు. సో మనం ఇప్పుడు ఈ జీప్ లో వెళ్తున్నాం. మనం అందరూ ఒక ఆల్మోస్ట్ 7 మెంబర్స్ ఫ్రెండ్స్ అందరూ వచ్చున్నాము. సో మేము ఫ్రెండ్స్ అందరితో కలుపుతున్నాం. మాకైతే ఈ ట్రిప్ చాలా బాగుంది, నిజంగా ఎంజాయ్ చేస్తున్నాము. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం నుంచి బయలుదేరాము. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో అల్లిపాలెం అనే ట్రైబల్ ఏరియా ఉంది. అక్కడికి వెళ్ళడానికి ఐటీడీఏ స్పెషల్ ఆఫీసర్గా పనిచేస్తున్న రామకృష్ణ గారు అక్కడికి వెళ్ళడానికి మనకు హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వారి జీప్లోనే వెళ్తున్నాం. ఎర్రగొండపాలెం నుంచి వెళ్ళేటప్పుడు ఒక 10 కిలోమీటర్స్ అయితే చాలా బాగుంది రోడ్డు, ఒక తార్ రోడ్ లాగా ఉంది. తర్వాత 10 కిలోమీటర్స్ మాత్రం చాలా దారుణంగా ఉంది, గతుకుల రోడ్డు. అసలు రోడ్డు మొత్తం ఫుల్ రాళ్ళు రప్పలు ఉన్నాయి. నిజంగా జీప్ అదుర్తూ వెళ్తూ వచ్చింది, చాలా కష్టంగా అనిపించింది అన్నమాట. ఇప్పుడే మనం నల్లమల ఫారెస్ట్ ఏరియాకి అయితే ఎంటర్ అయిపోయాం. మాకైతే ఫుల్ ఎక్సైటింగ్గా ఉంది వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి. అట్ ద సేమ్ టైం కొంచెం భయంగా కూడా ఉంది వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారని. లైఫ్ స్టైల్ అంటే వీళ్ళ గురించి మనం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎక్కడి నుంచి స్టార్ట్ అయినారు? త్రేతాయుగం నుంచి ఉన్నారంటారు. కృతయుగంలో కూడా వీళ్ళు అంటే మన 4 యుగాలుగా చెప్తున్నారు. అంటే కృతయుగం నాటిలో కూడా అంటే నరసింహస్వామి అవుతారు. మన దశావతారాల్లో సగం వచ్చింది నరసింహావతారం, రామావతారం, కృష్ణావతారం అంటే ముందు. ఆ టైంలో ఆయన చేసుకున్న ఆమె చెంచులక్ష్మి అని చెప్తారు. ఓకే ఓకే ఓకే. ఆ చెంచులక్ష్మి అమ్మవారు ఈ చెంచు జాతి నుంచి తీసుకొచ్చారని అక్కడ అంటే వైష్ణవ సాంప్రదాయం పరంగా చెప్పుకునే వాళ్ళంతా నరసింహస్వామి భార్య చెంచులక్ష్మి. అంటే నరసింహస్వామికి పిల్లనిచ్చిన వంశస్థులు వీళ్ళంతా అని, వీళ్ళందరూ నరసింహస్వామిని అల్లుళ్లాగా ఆరాధించే సాంప్రదాయం ఉంటుంది. తర్వాత ఈశ్వరుడు పరంగా చూసుకున్నప్పుడు ఇక్కడ కూడా మా ఈశ్వరుడు దగ్గరికి కూడా మల్లికార్జున స్వామికి మల్లికా వాళ్ళు ఆ సాంప్రదాయం కూడా చెంచు నుంచి వచ్చిందని అంటారు. రుద్ర మల్లికార్జును ఇవన్నీ అసలు శ్రీశైల దేవస్థానం చెంచుల ఆధీనంలో నిర్వహణ జరిగేది ఒకప్పుడు అని. జీప్ వచ్చిందంటే వాళ్ళకి 2 రకాల జీపులు అలవాటు. అయితే పోలీసు వాళ్ళు వచ్చారు తప్పు లేదని చేస్తే పట్టుకోవడానికి, లేదా సారాయి పట్టుకోవడానికి వచ్చే ప్రొవిషన్ వాడికి. ఈ రెండే అలవాటు ఉండేది. ఇక్కడ వీళ్ళకి సోలార్ ఎనర్జీ బేస్డ్ వాటర్ సప్లై కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది వరకు ఒక 10 ఇయర్స్ బ్యాక్ ఇవంతా ఏమి ఉండేవి కావంట. సో అతను ఏంటంటే షై ఫీల్ అవుతున్నాడు. సో నువ్వేమి ఇబ్బంది పడదు, ఏంటంటే మేము కూడా మీ ఫ్రెండ్స్ లాగానే అనుకో, మీ ఇంటికి వచ్చిన గెస్ట్ లాగా అనుకో, అతిథులు అనుకో, అతిథులాగా అనుకో, ఇబ్బంది ఏం పడకు. మేము 5 నిమిషాలు వెళ్తాం. సో మనకేంటంటే ఇంట్లో హాల్ ఉంటుంది, బెడ్రూమ్ ఉంటుంది, కిచెన్ ఉంటుంది, అన్ని రకాలుగా ఉంటాయి. కానీ వీళ్ళకి మాత్రం ఇదే హాలు, ఇదే బెడ్రూమ్, ఇదే కిచెన్ అన్నీ అన్నమాట. ఇక్కడ ఈ స్టోన్స్ పెట్టుంది కదా, ఇది వాళ్ళ కిచెన్. ఈ ప్లేసెస్ ఇవన్నీ పెట్టున్నారు కదా, ఇది వాళ్ళకి డైనింగ్ హాల్ లాగా అన్నమాట. సో ఇక్కడ అన్నీ పెట్టుకుంటారు. ఇట్లా వీళ్ళు ఒక పాత ఇది ఇనపెట్ అన్నమాట, వీళ్ళు ఏదైనా వస్తువులు పెట్టుకోవడానికి. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్యాంబూస్ అన్నీ పెట్టున్నారు అన్నమాట చుట్టూ. వర్షం పడినా కూడా ఖచ్చితంగా వీళ్ళు తడిచిపోతారు, తడిచిపోయినా కూడా ఇక్కడే ఇలానే రెస్ట్ తీసుకుంటారు అన్నమాట. ఫైనల్లీ ఏంటంటే మీరు చూడొచ్చు ఇక్కడ బ్యాంబూ స్టిక్స్ అన్ని ఎట్లా పెట్టున్నారు, వాటిపైన గడ్డిని పరిచేసి. సో ఈ మధ్య వీళ్ళకి పవర్ ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందు కూడా ఇక్కడ పవర్ అంతా అదేమి జస్ట్ ఎక్కడ లేదంట. 20 ఇయర్స్ నుంచే వాళ్ళకి డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది, డ్రెస్సింగ్లో చేంజ్ వచ్చింది. సో వాళ్ళకి ఆ అమాయకత్వం అనేది వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది, మీరు గమనించవచ్చు కావాలంటే. ఏంటంటే చాలా చాలా అంటే చాలా ప్యూర్గా ఉంటారు వాళ్ళ మనసులో, ఏదనిపిస్తే అది మాట్లాడతారు. సామాన్యంగా మాట్లాడరు మనలాంటి జనాలు వస్తే, కానీ మాట్లాడితే మాత్రం చాలా ప్యూర్గా మాట్లాడతారు వాళ్ళు. సో ఇది వచ్చేసి వీళ్ళ బాతింగ్ ఏరియా, స్నానం అదంతా ఇక్కడ చేస్తూ ఉంటారు వాళ్ళు. వాళ్ళకంటే పెద్ద పెద్ద బాత్రూమ్లు ఉంటాయి, షవర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి మీరు ఒకసారి, కేవలం చిన్న చిన్న కట్టెలతో మొత్తం ఫామ్ చేసినారు. ఇది కట్టెపుల్లలతో అట్లా ఆపుగా పెట్టుకున్నారు అంతే. మనుషుల్ని ఎలా అయితే ట్రీట్ చేస్తారో జంతువులను కూడా అలానే ట్రీట్ చేస్తారు. వారుండే ఇల్లుకి
ఇక్కడ జంతువుల కోసం కట్టిన ఇళ్ళకి ఏమాత్రం తేడా లేదు అసలుకి. మీరు గమనించవచ్చు అది కూడా. వీళ్ళు నివసించే వాటిని పెంటలు అంటారు, గ్రామాలు అనుకుంటా పెంట అంటారు, గార పెంట, బిల్లంగుండు పెంట, ఇట్లా పెంట అంటారు. అంటే వీళ్ళ ఆధారం జీవనాధారం అయితే వ్యవసాయం అనేది మోడరేషన్ ఈ మధ్య వచ్చింది. కానీ ఫస్ట్ నుంచి వీళ్ళు అడవి ఉత్పత్తులు మేము సేకరించడం, వాటిని యాత్రికులకు అమ్ముకోవటం, తర్వాత జీసీసీ వచ్చిందా జీసీసీకి అమ్ముకోవటం, ఆ వచ్చిన డబ్బులతో ఏదో సరుకులు కొనుక్కోవటం, జీవనం గడపడం అనేదే ఉంది. వ్యవసాయం అనేది లాస్ట్ 25-30 ఇయర్స్ నుంచే పూర్తి వచ్చారు. వయసు ఎంత ఉంటుందమ్మా? 50,000 50-60,000 ఉంటుంది కదా. ఏమెంత ఉందో కాదు తాత. ఇప్పుడు మీరు మీరు చిన్నప్పుడు అడవుల్లో ఉండేవాళ్ళు కదా, అప్పటికి ఇప్పటికి ఏం తేడా ఉంది? అప్పటికి అంటే అప్పుడు సార్ రేగ ఎమ్మెల్యే చేసుకుని తాగుతుంటా కాదు. అప్పట్లో మీ చిన్న వయసులో మీరు ఎలా ఉండేవాళ్ళు? అంటే అప్పుడు మనుషులతో పెద్దగా కలిసేవాళ్ళు కాదు మీరు. ఇప్పుడైతే కొంచెం పొలాలు పంటలు అవన్నీ వేసుకుంటున్నారు. ఓకే, నిజం చెప్పాలంటే వాళ్ళకి చెప్పేంత నాలెడ్జ్ కూడా లేదు, బట్ వాళ్ళ బాధ మాత్రం నాకు అర్థమైంది వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు అన్నది. మరి మీరు పైనుంచి ఇక్కడికి వచ్చేసారు అని చెప్పేసి చెప్తా ఉంటారు, అది నిజమేనా? అంటే కొండల్లో నుంచి ఇక్కడికి వచ్చారని చెప్పేసి హాస్టల్ది ఉంటే అక్కడ ఈ సేల్ అనేది భూమి అనేది కొద్ది గొప్పలు ఉంది అక్కడ, అంత కొండల చుట్టూ. అందుకు ఇంకా ఇక్కడ మా మా ఊరికి అక్కడ ఉండి ఇక్కడ పొలాలు ఉండేటి. ఓకే, అయితే మీ పెళ్ళిళ్ళు మీలలో మీరే చేసుకుంటారా? సో ఎట్లుందమ్మా, మీరు ఇక్కడే ఉండిపోవాలనుకుంటున్నారా లేకపోతే ఏదైనా టౌన్ కి ఎట్లా వెళ్ళాలని ఉద్దేశం ఏమైనా ఉందా? మీరు అసలు ఉండలేరు కాబట్టి అక్కడ టౌన్ లో ఉండాలంటే మా సేత కాదు. మేము తినేదిద్దాం, అందమా చెట్టు కూర తింటాము, మేము చెట్టు అన్ని తింటాం. మేకలు తిన్నాయి, మేకలు తినేసినాయి, మేకలు తిన్నాయి చెట్టు, నిన్న కాస్తుంది చెట్టు. ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఈ వాతావరణం తప్పి బయట వాతావరణం లేని వాడు. ఇప్పుడు ఇప్పుడు మనం బయట తీసుకొచ్చి పాడు చేస్తున్నామని చెప్పాలి. వాళ్ళకి స్మాల్ లెన్స్ కస్తావా లడ్డు కొనిస్తావా, లడ్డు తినిపిస్తావా? వీళ్ళకి ఏదో చేద్దామన్నా కూడా వీళ్ళ స్థిర నివాసం అనేది ఈ మధ్య వచ్చే గత పరిస్థితుల్లో ఒక చోట ఉండటం వీళ్ళకి ఇష్టం ఉండదు. చిన్న గొడవ వచ్చినా విడిపోవడం అనేది వీళ్ళ సహజం. ఎమోషనల్ కంట్రోల్ తక్కువ, ప్రేమగా అంతగానే ఉంటారు, బాధ కలిగినప్పుడు అంత తొందరగా రియాక్ట్ అవుతారు. క్షణికం దైవ లక్షణాలు ఇవన్నీ కూడా. ఎడ్యుకేషన్ పరంగా వచ్చినప్పుడు ఈ పెండల్లో నుంచి ఒక అతను ఒక ఆయన ఐఏఎస్కి ఏదో ప్రిపేర్ అయినా అని చెప్పేసి కలెక్టర్ అయినా అని చెప్పేసి అన్నారు, అది నిజమేనా? మన ప్రకాశం జిల్లా నుంచి అయితే మటుకు ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళే, కానీ టీచర్లు దాటి అయిన వాళ్ళు కనపడలేదు నాకు. మహబూబ్నగర్ జిల్లా నుంచి ఒక ఐఏఎస్ ఐదే విన్నాను. జియో ఒక లీటర్ సారాయి దగ్గర ఉంచుకోవడమే దోషం కాదు. వాళ్ళు కూడా దాన్ని ఇప్పుడు మనం అనుకున్న హ్యాండ్ వాష్ లాగా కూడా వాడతారు. పిల్లలు జ్వరం వస్తే కూడా ఆ సారే చల్లేవాళ్ళు. ఇన్ఫెక్షన్ మనకి ఈ మధ్య 2020లో వచ్చింది. ఇనిషియల్ గా కూడా ముందర నుంచి గడపలకు ముందు సారే కట్టుంచేవాళ్ళు, సీసా సారే సీసా కట్టుకుంటేవాళ్ళు. ఇప్పుడు రీసెంట్ ఈ టైమ్ లో చూసినప్పుడు కూడా మొన్న రీసెంట్ గా లాక్డౌన్ లో కూడా పరిశీలిస్తే ఏం అమ్మా మీరు చేస్తున్నారంటే ఎదురుకు సారా సీసా కట్టుపెట్టారు. ఎవరైనా కూడా అది చల్లేయటం అనేది శానిటైజ్ చేస్తున్నారు. వాళ్ళకి సారా అనేది పార్ట్ ఆఫ్ లైఫ్. అంటే మీ ప్రకారం ఎన్ని పుల్లలు ఉండొచ్చు సార్? ఈ వాళ్ళ రీసెంట్ సర్వే ప్రకారం 700 చిరుత పుల్లలు. అదే సార్, మీకు దాదాపు 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఈ పరంగా ట్రైబ్స్ పరంగా ఉందని చెప్తున్నారు.
మీకు వాళ్ళ లైఫ్ స్టైల్లో బాగా నచ్చిన వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే మీకు ఏమనిపించాయండి? తృప్తిగా జీవించడం లేదండి. నాకు బాగా నచ్చింది ఏంటంటే గతం గురించి చింత లేదు, భవిష్యత్తు గురించి ఆలోచన లేదు, హ్యాపీగా ఈ రోజు ఉన్నామా ఎలా ఉన్నామని ఆలోచిస్తారు. ఈ రోజు గొడవ పడ్డాడు, రేపు మళ్ళీ ఆ గొడవ మా మీద పెట్టుకోడు, చనిపోయినట్టుంది. సో వాళ్ళకి ఫారెస్ట్ లో ఉంటారు కదా, డిసీజెస్ అట్లాంటి ఏదన్నా టీబీ బాగా ఉండేది, తర్వాత మలేరియా ఎక్కువగా ఉండేది, ఈ రెండింటితోనే మన వాళ్ళు ఎక్కువగా ఇబ్బంది పడేవాళ్ళు. బొంగరం తయారు చేస్తున్నావా? ఏం పేరు నీ పేరు? పెద్ద వెంకటేశ్వర్. ఏం కర్ర అది? గారకరనా? ఓకే, మెత్తగా వస్తుంది. మీరు ఏమేమి ఆటలు ఆడుకుంటారు? బలజీర్నాడే ఏం చేస్తున్నారు? ఏమాడుకుంటున్నారు? ఏం పేరు నీ పేరు? నీ పేరు? నీ పేరు రా. బాగుందిరా, నీ పేరు చేయకండి, చేయకండి. చేతన్ నా పేరు. ఒక 1 crore వాల్యూ చేసిన అసెట్స్ ను డిస్ట్రిబ్యూట్ చేశాం. 2500 ఫ్యామిలీస్ కూడా అందరికి కిచెన్ కిట్స్ ఇచ్చారు, సోలార్ లైట్లు ఇచ్చారు, మెకానికల్ మీద సెషన్ ఇచ్చారు, కుట్టు మిషన్ ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు కూడా కొంతమంది ఇస్త్రాకులు తయారు చేస్తున్నారు, బ్రిక్ మేకింగ్ లో ఇచ్చారు, బ్యాంబో డిజైనింగ్ మీద ఇచ్చారు, చాలా రకాల ట్రైనింగ్స్ ఇస్తున్నారు. బట్ వాళ్ళు అక్కడి నుంచి బయట రావడానికి ఇష్టం పే చేయట్లేదు. అంటే అంత అవకాశం వాడికి రావట్లేదు. ఒక్కసారి వాతావరణం మార్చలేకపోతున్నాడు. సడన్ గా మిమ్మల్ని తీసుకెళ్లి ఫారెన్ లో పడేస్తే ఎలా ఉంటారు అనే దానిలాగే ఉంటుంది వాడికి. వీళ్ళు ఎంత సింపుల్ గా బతుకుతున్నారు, అసలుకి ఎటువంటి ఆశలు లేకుండా ఎంత హ్యాపీగా ఉంటున్నారు అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగినామన్నమాట మేము. సో మీరు ఏదన్నా మండలానికి కానీ ఏదన్నా టౌన్ సిటీస్ రావడానికి ఏమన్నా మీకు ఇష్టమా అంటే లేదు, మేము అక్కడ వచ్చి ఒక రోజు కూడా ఉండలేము స్వామి, అసలుకి మాకు ఇక్కడే పుట్టాము ఇక్కడే చేస్తామని చెప్పేసి చెప్పారనమాట.